వర్షాలతో నెల్లూరు జిల్లా అతలకుతలం అవుతున్న సమయంలో నాయుడుపేట మండలం మేనాకూరు గ్రామ గిరిజనులు పని లేక కష్టాలు చూసి చలించి పిఎం కూరగాయలు నిత్యావసర సరుకులు సహాయం చేసి మరొకసారి తన దాతృత్వాన్ని కట్ట సుధాకర్ రెడ్డి దంపతులు చాటుకున్నారు. మన తుఫాన్ వైపరీత్యాల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినటువంటి అధిక వర్షంతో మేనకూరు గ్రామంలో ఉన్నటువంటి గిరిజనులు కేవలం కూలి జీవనాధారంగా బ్రతుకుతున్న వాళ్ళు, పని లేక ఇంకా మరి 4 రోజులు తుఫాన్ ప్రభావం ఉన్నందువల్ల వారికి ఆర్థికమైన ఇబ్బందులను ఉండటం సహాయం చేయాలనే ఉద్దేశంతో మాకు ఇదేం కొత్త కాదు. ఎప్పుడు కూడా ఎవరైనా మా గ్రామంలో పేదవారు ఇబ్బందులు పడితే అన్ని రకాల ఆదుకునే తత్వం మాది. ఈ కార్యక్రమం దురదృష్టవశాత్తు చనిపోయినటువంటి మా అల్లుడు గర్రోజు సునీల్ కుమార్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఈరోజు దాదాపు 60 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు మరియు గ్రాసరీస్ నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం జరుగుతుంది. వారికి ఆత్మశాంతించాలని అనేక విధమైనటువంటి సహాయ కార్యక్రమాలు మేము చేశాం, ఇంకా చేస్తాం. ఆయన కోసం భవిష్యత్తులో ఇంకా 10 మంది పేదలకు, గ్రామాలకు కావాల్సినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి ముందుకొస్తున్నామని మనం చేస్తూ ఇచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా రెండు చేతులు ఇస్తున్నాం. ఇక్కడ గిరిజనులకి వాళ్ళు ఏదైనా పని పోతేనే జరగాలి వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి జీవనాధారం లేదు. ఇది ఏం చేయాలా అని మేము ఆలోచిస్తున్నాము. మా అల్లుడికి జ్ఞాపకంగా ఏమైనా చిన్నదైనా చేయాలనుకున్నాము. ఏదైనా చేస్తే వాళ్ళు ఉపయోగించుకుంటారు, దీనివల్ల వాళ్ళ బిడ్డలు వాళ్ళ భార్య ప్రశాంతంగా ఉండగలిగితే చాలు. ఏదైనా అవసరం అయితే నేను చేసేదానికి ఆయన వల్ల మేము ఈ పరిస్థితుల్లో ఉన్నాము. ఆయనకి ఏం చేయాలంటే మేము ఎప్పుడు